ఇప్పుడు తెలంగాణ చరిత్ర బుక్ సంబంధించిన కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. ఎందుకంటే బుక్ని యాక్చువల్గా తెలంగాణ హిస్టరీ అనగానే చాలామంది ఏం చేస్తున్నారంటే సిలబస్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి ప్రాపర్గా చూడండి. తెలంగాణ హిస్టరీ అలాగే తెలంగాణ మూమెంట్ రెండిట్లో ఉన్న సిలబస్ని జస్ట్ సపరేట్ చేసుకునేంత క్లారిటీ మనకు ఉండాలి. చాలామంది చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే. తెలంగాణ హిస్టరీని మూమెంట్ని రెండింటిని కలిపేస్తున్నారు. ఈ కలిపే ప్రక్రియను తీసి పక్కన పడేసేయండి. మూమెంట్ సిలబస్ని వాళ్ళు ఎక్కడి నుంచి మెన్షన్ చేశారో గమనించి చూడండి. ఎక్కడి నుంచి చూశారు? అలాగే తెలంగాణ హిస్టరీ సిలబస్ని ఎక్కడ ఆపేసిండ్రు? ఇది మనకు తెలియాల్సినటువంటి ఫస్ట్ ఏరియా. కాబట్టి తెలంగాణ హిస్టరీ సిలబస్ ఎక్కడిచ్చారో ఆ దాన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సిలబస్ని ఫస్ట్ కాంటెంట్ చూసుకోండి. ఏదైతే విషయ సూచిక ఉంటుందో అది చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి సిలబస్ ఎక్కడి వరకు ఉంది అనేది మనకు అవసరం. కాబట్టి ఆ సిలబస్లో చూపించిన అదనపు అంశాలు ఏంటి గట్టిగా చెప్పాలంటే, క్లియర్గా నిజాం పాలన అంతమయ్యేంత వరకు హిస్టారికల్ ఆస్పెక్ట్స్ క్లోజ్ చేసిన అక్కడికి. నిజాం పాలన అంతమై హైదరాబాద్ రాజ్యంలో నిజాం పాలన అంతమైపోయి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అయిపోయింది. ఇక్కడ దాకా యాక్చువల్గా ప్రాసెస్. నిజాం పాలన అంతమైన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న పరిణామాలన్నీ ఉద్యమంలో భాగంగా నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న మైన్యూర్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే, ఈ నిజాం పాలన అంతమవ్వడానికి జరిగినటువంటి ఆపరేషన్ పోలో అలియాస్ ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అనేటువంటి ప్రక్రియ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అవసరం మూమెంట్లో. రెండవది, హైదరాబాద్ రాజ్య పరిపాలన అంతా కూడా కేవలం రాజకీయ కోణంలో పూర్తిగా ఇక్కడ మనకు తెలంగాణ చరిత్రలో భాగం. అట్లాగే తెలంగాణ చరిత్రలో నిజాం పరిపాలనా విధానాలు అవసరం. కానీ నిజాం రాజ్యంలో ఉన్నటువంటి భూములు ఎట్లా ఉండే, భూముల యొక్క భూస్వామ్య విధానాలు ఎట్లా ఉన్నాయి, సాలార్జంగ్ సంస్కరణలు ఏంటి, దాని మీద ప్రభావం ఏంటి అనేది మనకు ఉద్యమంలో భాగం. ఈ చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ తెలియకుండా రెండింటిని మిక్స్ చేసి వెళ్తూ ఉన్నారు. ఈ మిక్చర్ అనేది అవసరం లేదు. ఆ చిన్న క్లారిటీ అవసరం. సో సిలబస్ని ఎక్కడ ఆపాలి అనేది తెలుసుకోవాలి. దీంతోపాటుగా అడిషనల్గా మనకి ఇచ్చిన అంశాలు ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, గ్రంథాలయాల యొక్క వివరణ, అట్లాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా సంస్థానాలు, గడీలు, అలాగే తెలంగాణలో వెట్టి బగేలా వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మనకు తెలంగాణ చరిత్రలో భాగాలు. అంటే నిజాం పాలన అంతం తర్వాత జరిగిన పరిణామాల్లో మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. అంటే ఎస్పెషల్లీ ఎక్కడ సిలబస్ అవసరం అనేది అవసరం. ఇంకొక విషయం, చాలామందికి ఒక చిన్న క్లారిటీ లేని అంశం ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటం అనే ఒక అంశం ఉంది కదా, ఇది మూమెంట్లో భాగమా తెలంగాణ చరిత్రలో భాగమా? సో ఖచ్చితంగా తెలంగాణ చరిత్రలో భాగంగానే ఈ అంశాన్ని చూడాలి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ చరిత్రలో భాగంగా చూడాలి. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యమంలో భాగంగా చూడాలి. జాగ్రత్త, ఈ డిఫరెన్సెస్ని మనం క్లారిఫై చేసుకునేటువంటి అంశం మనకు అవసరం. కాబట్టి దేన్ని ఎక్కడ చదవాలో తెలియకుండా సిలబస్ మీద క్లారిటీ లేకపోతే చాలా కష్టమవుతుంది. అట్లాగే ఇంతకుముందే చెప్పినట్టుగా బేసిక్గా మనకు సిలబస్ని ఫస్ట్ ఏమున్నదో తెలుసుకోవడం అవసరం. కాబట్టి కాంటెంట్, విషయ సూచిక ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా చూసుకోవాలి. కాబట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతానికి పోకుండా విషయ సూచికను చాలా క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేసినాం. దీనికి కూడా అసలు తెలంగాణ అనేటువంటి పదం యొక్క పుట్టుక ఎట్లా వచ్చింది, తెలంగాణ యొక్క చరిత్ర అధ్యయనం ఎట్లా స్టార్ట్ అయింది, తెలంగాణ చరిత్రను ప్రప్రథమంగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అట్లాగే తెలంగాణ చరిత్ర కోణంలో మనం చూసేటువంటి ప్రయత్నం, తెలంగాణలో చారిత్రక పూర్వయుగ లక్షణాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి లక్షణాలను మనం ఇంట్రడక్షన్లో చూసినాం. మనకు డైరెక్ట్గా సిలబస్లో శాతవాహనలతోనే స్టార్ట్ చేసినప్పటికీ దానికంటే ముందున్న అంశాలు, అలాగే అస్మక రాజ్యం యొక్క పరిణామాలు, అస్మక రాజ్యం విభజించబడిన తర్వాత అంతమైన తర్వాత ఏర్పడినటువంటి పరిణామాల్లో భాగంగా తెలంగాణలో ఏర్పడిన చిన్న చిన్న రాజ్యాలు, ఈ తర్వాత అందులో ఉన్న ఒకనొక చిన్న రాజ్యం కోటిలింగాల, అక్కడి నుంచి శాతవాహనల రాజ్యం యొక్క ఎమర్జెన్స్, ఇది యాక్చువల్గా చూడాల్సిన విధానం. ఈ పాయింట్ని మనం చాలా సింపుల్గానే చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. శాతవాహనలు, వాస్తవానికి శాతవాహనలు ఒక తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే పాలించాలా? కాబట్టి తెలంగాణ ప్రాంతంతో పాటుగా మహారాష్ట్రలో భాగాలు, కన్నడ ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతాలు చాలా భాగం వీళ్ళ అధీనంలో ఉన్నాయి. చాలా రెగ్యులర్గా శాతవాహనుల మీద అత్యధిక క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు.
వాళ్ళ రాజకీయ చరిత్ర మీద కావచ్చు, వాళ్ళ సామాజిక అంశాల మీద కావచ్చు, వాళ్ళ ఆర్థిక అంశాల మీద కావచ్చు, వాళ్ళ కాలంలోని మత విశేషాల మీద కావచ్చు, బోలనంత రెగ్యులర్ రిపీట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా శాతవాహనలను వీలైనంత లోతుగా చదవడం అవసరం. ఆ పార్ట్స్ని మనం ఇచ్చినాం, దాని మీద కూడా వీలైన క్వశ్చన్లు కూడా మ్యాక్సిమం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం, సరిపోతుంది. శాతవాహనల తర్వాత జరిగిన పరిణామాల్లో ఇక్ష్వాకులు, ఆ తర్వాత విష్ణుకుండినులు, ఆ పరిణామాలు, ఈ స్టోరీ అంతా కూడా మనకు ప్రాచీన అంశాల్లో భాగంగా కనిపిస్తాయి. సో ఇట్లాంటి పార్ట్స్ని మనం చూసుకోవాలి. ఇక ప్రధానంగా చిన్న చిన్న సామంత రాజ్యాలు మనకు బోలడని కనిపిస్తే మధ్యయుగంలోకి వచ్చేనాటికల్లా మనకు కనిపించే ప్రధాన లక్షణం ఇది. అయితే తెలంగాణ చరిత్రను చదువుతున్నప్పుడు ఒక చారిత్రక కోణంలో చదువుతూనే దీనిలో ఒక సాంస్కృతిక పద్ధతిని ఒకసారి అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి, శాతవాహనుల కాలంలో మనకు కనిపించేటువంటి బౌద్ధ జైన మతాల యొక్క విస్తరణతో పాటుగా అప్పటిదాకా ఉన్నటువంటి మత విశ్లేషణలో భాగంగా దక్షిణ భారతదేశంలోకి వస్తున్నటువంటి మత పరిణామాలు అనేవి అవసరం. ఉత్తర భారతదేశంలో గుప్తుల కాలంలో మనకు వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందుతుంటే, తెలంగాణ ప్రాంతంలో విష్ణుకుండిన కాలంలో ఇదే వైదిక మతం కాస్త హిందూ మతంగా పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పరిణామాలు ఎట్లయితే మారుతున్నాయో ఆ మార్పులను భారతదేశంతో పాటు తెలంగాణతో లింక్ చేస్తూ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం పర్టికులర్గా చూడాల్సినటువంటి ప్రధాన లక్షణం. ఇది ఒక అంశం, చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పరిణామాలతోటి దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ మత పరిణామాలు ఏవైతే ఉంటాయో విష్ణుకుండినుల కాలం నుంచి చాలా ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పర్టికులారిటీ అలాగే సమాజంలో వస్తున్నటువంటి మార్పులను కూడా పరిశీలించాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకి వర్ణ వ్యవస్థ అనేది కనిపించింది. ఈ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారు. వర్ణ వ్యవస్థను కులాలుగా మారేటువంటి పరిణామం ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనకు విష్ణుకుండినుల కాలం నుంచి సామాజిక నేపథ్యం అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. శాతవాహనుల కాలంలో వృత్తులు పుట్టినాయి, వృత్తి ఆధారంగా కులం ఏర్పడ్డది. ఒక కులం అంటే వృత్తిని సూచించేటువంటి పేరు మాత్రమే. ఇది మనం చారిత్రక నేపథ్యాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలిసే అంశం ఇది. సో సామాజిక నేపథ్యాన్ని చారిత్రక కోణంలో చదువుతున్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, ఒక కులం అనేది ఒక వ్యక్తి యొక్క ఉన్నతత్వాన్ని లేదా నిమ్నత్వాన్ని చెప్పేటువంటి అంశం కాదు, కేవలం వృత్తిని చెప్పేటువంటి విషయం మాత్రమే. ఇది శాతవాహనుల కాలం నుంచి విష్ణుకుండినులు కాకతీయుల కాలం వరకు మనం అధ్యయనం చేస్తే సమాజాన్ని చూస్తున్నప్పుడు వచ్చేటువంటి పరిణామం. ఆ చిన్న మైన్యూట్ అంశాలని మనం పట్టించుకోకుండా ఉంటాం. విద్యావంతులు కూడా ఈ రోజుల్లో కులమని ఏడుస్తూ ఉంటారు. ఆ లక్షణాలు ఏమీ లేకుండా ఉండాలంటే ఒక చారిత్రక విశేషాలను, ఒక చారిత్రక అంశాల నేపథ్యంలో సమాజాన్ని అధ్యయనం చేస్తే నిజంగా మనకు ప్రాపర్ వేలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూపించే ప్రయత్నం చేసినాం. అలాగే సామంత రాజ్యాల్లో బోలెడైన రాజ్యాలు కనిపిస్తాయి మనకి. ప్రధానంగా వేములవాడ చాళుక్యుల నుంచి మొదలుకొని మనకు చిన్న చితక రాజ్యాలు, ముదిగొండ చాళుక్యులు అనే పేరుతోని, కందూరి చోడులు అనే పేరుతోని, అలాగే భిన్నమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలు బోలెడు ఉన్నాయి. వీటన్నీ కలిసి కాకతీయ రాజ్యంలో భాగంగా కలుస్తాయి. కాకతీయులు వచ్చేనాటికి చాలా పెద్ద విస్తృతి ఉన్న ప్రాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కాకతీయుల కాలంలో మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, కాకతీయుల కాలంలో అత్యధికంగా శాసనాలు, వాళ్ళ చెరువుల నిర్మాణాలు, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సమాజము, వాళ్ళ కాలంలో ఉన్న మత లక్షణాలు, వాళ్ళ కాలంలో ఉన్న ప్రత్యేక రాజకీయ లక్షణాలు, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి పన్నుల విధానాలు, అదే రెవెన్యూ విధానాలు, ఇట్లాంటి ప్రత్యేక అంశాలు అవసరం. చాలా చిన్న సిలబస్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్ర గట్టిగా చెబితే ఏ ఎగ్జామ్లోనైనా సరే తెలంగాణ మొత్తంలో జరిగే అన్ని ఎగ్జామ్స్లో 25 క్వశ్చన్స్కు మించి వచ్చేటువంటి ఏరియా కాదు. కాబట్టి ఇంత ఇంత లావు పుస్తకాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఏం కూడా లేదు. మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో అంత చూసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా ప్రాక్టీస్ చేయడం అనేది అవసరం. కాబట్టి ఆ ప్రాసెస్లో మనకు అవసరం ఉన్న మేర ఇన్ఫర్మేషన్ చూస్తే సరిపోతుంది. ఇలా కాకతీయులు అంతమైన తర్వాత వచ్చినటువంటి అనేక పరిణామాల్లో భాగంగా ముసునూరు నాయకులు రేచర్ల పద్మనాయకులని, ముసునూరు నాయకులు రేఖపల్లి కేంద్రంగాను, పద్మనాయకులు రాచకొండ దేవరకొండల కేంద్రంగానూ రాజ్యపాలన ప్రారంభించారు. ఇది మనకు సంబంధించిన పరిణామాలు, తెలంగాణలో కనిపించే ప్రత్యేక రాజ్యాలు. వీళ్ళలోంచి వేరుపడ్డ రాజ్యాల్లో ఒకటే రెడ్డి రాజులు. అది ఆంధ్రలో కనిపిస్తారు కాబట్టి ఆంధ్ర చరిత్రలో భాగంగా ఉంటారు రెడ్డి రాజులు, మనకు వాళ్ళు కనిపించారు. ఇట్లా మనం వీళ్ళని చదువుతూ ఉండగానే ఈ కాకతీయ రాజ్యం మీద ముస్లింల యొక్క దాడులు కనిపిస్తాయి. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది, ఈ ప్రాపర్ సీక్వెన్స్ను చదివితే మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. కాకతీయులు అంతమైపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఎట్లా ఉన్నాయి. 1323 సంవత్సరంలో కాకతీయ రాజ్యం అంతమైపోయింది.
అంతమైపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇక్కడ అనేకమైనటువంటి చిన్న చితక రాజ్యాల ఏర్పాటు అనేది మనకు కనిపిస్తుంది. ఈ పరిణామాలతోటి మళ్ళీ చూస్తుండగానే మనకి ఇక్కడ గోల్కొండ సుల్తాన్లు బహమనీ రాజ్యం నుంచి వేరుపడిన ఒకానొక రాజ్యం గోల్కొండ రాజ్యం. ఈ విధంగా 1518 నుంచి ప్రారంభమైనటువంటి గోల్కొండ రాజ్యం కాస్త ఈ మధ్య కాలంలో ముసునూరు నాయకులు పద్మనాయకులు పాలిస్తారు. వీళ్ళంతం తర్వాత వచ్చినటువంటి ఈ రాజ్యాలు ముసునూరు నాయకులు పద్మనాయకులు అంతం తర్వాత మనకు గోల్కొండ సుల్తాన్ల ఆధీనంలోకి మన ప్రాంతాలన్నీ వస్తాయి. ఈ పరిణామాలతోటి తెలంగాణ ప్రాంతంలోకి గోల్కొండ రాజ్యం అనే పేరుతోనే ఒక ప్రత్యేక రాజ్యం విస్తరించి 1518 నుంచి యాక్చువల్గా 1512లోనే రాజ్యం ఏర్పడినప్పటికీ అది పూర్తి స్వతంత్రంగా మారింది 1518 కాబట్టి ఆ ఇయర్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. 1518 నుంచి 1687 వరకు తెలంగాణ ప్రాంతం గోల్కొండ సుల్తాన్ల ఆధీనంలో ఉన్నది. ఈ గోల్కొండ సుల్తాన్ల ఆధీనంలో ఉన్నటువంటి రాజ్యాన్ని మొఘలు జయించారు, ఎస్పెషల్లీ ఔరంగజేబు జయించాడు. 1687లో ఔరంగజేబు జయించిన దగ్గర నుంచి 1724లో నిజాం పాలన అయ్యేంత వరకు, అసఫ్ జాహీల పాలన ప్రారంభమయ్యేంత వరకు ఈ 37 సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణ మనకి మొఘలుల పరిపాలనలో ఉన్నది. మొఘలుల పరిపాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యొక్క స్థితిగతులు ఏంటి అండ్ మొఘళ్ళ పరిపాలన అంతమైపోతే నిజాం పరిపాలకులు వచ్చారు. ఇది సీక్వెన్స్, నిజాం పరిపాలన దీనికి సంబంధించినటువంటి స్టోరీ. చివరికి 1948 వరకు నిజాం పరిపాలన, ఇది సీక్వెన్షియల్గా తెలంగాణ చారిత్రక దృక్కోణం. ఇంత సింప్లిఫైడ్ మేనర్లోనే మనకు చారిత్ర కనిపిస్తుంది, పెద్దగా హంగుల అరబాటు లేకుండా చాలా సింపుల్గా ఉన్న చాలా చిన్న సిలబస్. సో ఒక గ్రూప్ 2 స్థాయిలో 25 క్వశ్చన్లు వస్తాయి అంతే. మిగిలిన అన్ని ఎగ్జామ్లలో మ్యాక్సిమం 10 నుంచి 15 క్వశ్చన్లకు మించి ఏ ఎగ్జామ్లో కూడా రావు. కాబట్టి చాలా పెద్ద పెద్ద పుస్తకాలు అవసరం లేకుండానే సిలబస్ని ప్రాపర్ వేలో ప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటుగా అదనంగా మనకి ఏమేమి అంశాలు అవసరం వాటన్నిటిని కూడా ప్రత్యేకించి చూసుకోవాలి. సో తెలంగాణ సాయుధ పోరాటం, దానికి సంబంధించిన అంశాలు, అలాగే దీనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి, తెలంగాణలో జరుగుతున్నటువంటి నిజాం పరిపాలన జరుగుతున్నప్పుడు రాజకీయ అంశాలు ఎట్లా ఉన్నాయి, రాజకీయ సామాజిక జాగృతి ఎట్లా ఉన్నది, ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ని మనం ప్రత్యేకించి చూడాలి. ఎంఐఎం యొక్క వ్యవస్థ, హిందూ సోషల్ క్లబ్ యొక్క సంస్థల స్థాపన ఇట్లాంటివి. అయితే ఇలా సామాజిక దృక్కోణంలో తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తూనే ఒక ప్రత్యేక అంశాన్ని చూడాలి. అదేంటంటే సాహిత్యం అనేది మనకు ప్రధాన లక్షణం. కాబట్టి తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి తీరు అనేది ఎట్లా ఉన్నదో ఒకసారి చారిత్రక కోణంలో సాహిత్య అభివృద్ధి, అలాగే చారిత్రక కోణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక నిర్మాణ అభివృద్ధి అంటే కళలు కావచ్చు ఇలాంటి అభివృద్ధి ఎట్లా జరుగుతున్నది. మనం ఈ మధ్యకాలంలో యునెస్కో చేత గుర్తించబడిన ఒక నిర్మాణం తెలంగాణలో ఉంది, అది రామప్ప ప్రాంగణం, రామప్ప ఆలయ ప్రాంగణం. ఈ రామప్ప ఆలయం యొక్క విశేషాలు ఏంటి, ఇలాంటి నిర్మాణ విశేషాలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలు, ఎంత వీలైతే అంత ఎక్కువ అనేది మనకు అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ప్రాపర్గా చూడాలి. కాబట్టి ఇలాంటి పార్ట్స్ను చూసుకోవాల్సి ఉంటుంది, వెరీ ఫస్ట్ ఫ్యాక్టర్. దీంతోపాటుగా తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే సామాజిక నేపథ్యం, తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక విశేషాలు ఎట్లా కనిపిస్తున్నాయి, అలాగే తెలంగాణ అనగానే మనకు జనరల్గా మన భాష ఇట్లాంటి యాస ఉంటుంది, ఈ యాస యొక్క ప్రభావం ఎట్లా వచ్చింది, అలాగే తెలంగాణలో మనం మాట్లాడేటువంటి భాషలోకి అనేకమైనటువంటి పదాల యొక్క మిశ్రణం కనిపిస్తుంది, ఈ లక్షణాలు ఎట్లా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం ఒక ప్రాపర్ వేలో చూస్తే సరిపోతుంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే ఇంకొక ప్రధాన లక్షణం ఏంటంటే, నిజంగానే ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణలో మనకు కనిపించే ఒక లక్షణం, సాధారణంగా చెప్పుకోవడానికి చాలా జుగుసకరంగా ఉన్నప్పటికీ వెట్టి అనేది మన తెలంగాణలో కనిపించేటువంటి ఒక లక్షణం. ఇది ఎట్లా ఉన్నది, దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి. తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలనలో ఇటుపక్క రాజులు పాలిస్తుండగానే, మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఏ రోజు లేము, స్వతంత్రంగా నిజాం పరిపాలనలో ఉన్నాం, పాలిస్తుండగానే వాళ్ళ కింద పాలిస్తున్న కొన్ని చిన్న చిన్న సంస్థానాలు ఉన్నాయి. వాటితో పాటుగా కొన్ని గ్రామాలకు గ్రామాలు తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి గడీల పేరుతో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు ఉన్నారు. ఈ భూస్వాముల గడీల స్టోరీ ఏంది, సంస్థానాల యొక్క చరిత్ర ఏంటి, ఇట్లాంటి అంశాలు మనం చూడాలి. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్ని మనకు ప్రాపర్గా తెలంగాణ చరిత్రలో ఉన్న సిలబస్లో భాగం, ఈ అంశాలను చూడాలి. వాటితో పాటుగా కొన్ని అంశాలను, అదనపు అంశాలను నేను జోడించే ప్రయత్నం చేసిన వీటిని కేవలం చారిత్రక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే తప్ప
సంస్కృతిని పూర్తిగా ప్రజెంట్ చేసే ప్రయత్నం కాదు కాబట్టి సంస్కృతి కోసం ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతిని ఆధునిక సంస్కృతిని కాకుండా కేవలం ప్రాచీన సంస్కృతిని మాత్రం ఫోకస్ చేయడానికి ప్రాచీన సాహిత్యాన్ని ప్రాచీన కాలం నుంచి వస్తున్న చారిత్రక పండుగలను నాలుగైదింటిని ఇందులో చేర్చే ప్రయత్నం చేసిన ఆధునిక సాహిత్యాన్ని కానీ ఆధునిక పండుగలను కానీ ఆధునిక పోకడలను కానీ ఆధునిక అంశాలను కానీ మనం ప్రత్యేకించి సంస్కృతిలో భాగంగా ఉద్యమంలో ఇచ్చేటువంటి బుక్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇప్పటికైతే ఇవి వీటితో పాటుగా ప్రాపర్గా ఒక 25 క్వశ్చన్స్ మాక్సిమం మనకి ఏ ఎగ్జామ్లోనైనా తెలంగాణ చరిత్ర నుంచి వస్తాయి కాబట్టి మాక్సిమం ఒక 10 మోడల్ పేపర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన లాస్ట్లో దీంతో పాటుగా ప్రతి చాప్టర్కి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ఇచ్చినాం ఆ ప్రశ్నలు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా భిన్నంగా మాక్సిమం ఇచ్చేటువంటి నిర్మాణాలు చాలా ప్రత్యేక లక్షణాలతోటి ఒక క్వశ్చన్ని వీలైనంత ఎక్కువ విధాలుగా అడిగేటువంటి ప్రయత్నంతో చేసినాం కాబట్టి క్వశ్చన్లు చాలా ఉన్నతంగా కనిపిస్తాయి అండ్ మాక్సిమం ఏబిసిడి ఆప్షన్లతోటి అట్లాగే క్వశ్చన్లు చాలా ఎక్కువ డెప్త్తోని అడిగేటువంటి ప్రయత్నం చేసినాం మూడు నాలుగు రకాలు కొంచెం లో లెవెల్ క్వశ్చన్స్తో పాటుగా కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్తో పాటుగా భిన్నంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి ప్రాపర్ వేలో చూడడం సాధ్యమవుతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్లాంటి అంశాలు చూసుకోవచ్చు సో మాచల్దేవి ఈ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర మాచల్దేవి అని మనకు తెలుసు మాచల్దేవి ఎవరి ఆస్థానంలో ఉన్నదో తెలుసు కానీ ఆమె ఏ గ్రంథంలో కనిపిస్తుందో తెలియదు కాబట్టి సో ఆప్షన్ చూడండి మాచల్దేవి ఈ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర హిమబిందు క్రీడా విరామం వెయ్యి పడగలు అముక్తమా లేదా చాలా సింపుల్ పెద్ద విశేషం ఏం కాదు క్రీడా విరామం అనే గ్రంథంలో ఈమెకు సంబంధించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది క్రీడాభిరామం గ్రంథంలో ఆమెకు సంబంధించిన విశేషాలన్నీ అందులో వివరించబడ్డాయి కాబట్టి ఇట్లా మనకు ప్రత్యేకించి తెలిసి ఉండాలి అట్లాంటి పర్టికులర్ అంశాలను చూసేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవచ్చు కాబట్టి క్వశ్చన్లు వీలైనంత ఎక్కువగా డెప్త్తోని ఒక సాధారణ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తూనే ప్రాక్టీస్ పాయింట్ టూలో కూడా మనం అడిషనల్గా ఇచ్చే ప్రయత్నం చేసినాం కాబట్టి క్వశ్చన్స్ వీలైనన్ని ఎక్కువ ఇచ్చినాం అంటే మాక్సిమం మనకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా ఫోకస్ చేసినాం కాబట్టి చాలా ప్రాపర్గా ఉంటుంది ఇక కొన్ని అక్కడక్కడ అవసరమైన చోట కొన్ని పిక్చర్స్ని ఇచ్చినాము ఫర్ అన్ ఎగ్జాంపుల్ చార్మినార్ గురించి విశ్లేషించేటప్పుడు చార్మినార్ నిర్మాత ఎవరు అక్కడ వచ్చినప్పుడు ఆ చార్మినార్ నిర్మాణంలో భాగంగా కనిపించే అంశాలు ఏమేమి ఉన్నాయో వివరిస్తూనే వాటిని వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికి కొన్ని అవసరమైన చోట పిక్చర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్ అన్ ఎగ్జాంపుల్ చౌమహల్లా ప్యాలెస్ అనుకోండి చౌమహల్లా ప్యాలెస్ ఇచ్చాం ఫలక్నమా ప్యాలెస్ ఇట్లాంటి కొన్ని పిక్చర్స్తో పాటుగా అర్థవంతంగా ఉండే విధంగా అవసరమైన చోట చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూనే మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినాం కుమరం భీమ్ అతనికి సంబంధించినటువంటి వివరణ అట్లాగే సో వ్యక్తులకు సంబంధించి రామ్జీ గోండు కానీ లేకపోతే నవాబ్ ఆలియావర్ జింగ్ కానీ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని కూడా చూపించే ప్రయత్నం చేసినాం కాబట్టి వీటితో పాటుగా హ్యాండీగా ఉండే విధంగా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా ఇచ్చినాం కాబట్టి మ్యాక్సిమం ఇంతకుముందు చెప్పినట్టుగా కాంటెంట్లో ఉన్నటువంటి విషయాలతో పాటుగా క్వశ్చన్స్లో కూడా ఏమైనా మిస్ డౌట్ ఉంటే కనుక క్వశ్చన్స్లో అవి కవర్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఏ అంశం కూడా యూజ్లెస్ అనే అంశం కనిపించకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది అలాగే ఒక కాంపిటేటివ్ అభ్యర్థి సొంతంగా నోట్స్ తయారు చేసుకొని చదివితే ఎట్లా ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కనిపిస్తుంది కాబట్టి బుక్ని చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ పనిలో పనిగా ఎక్కడెక్కడ ఏమైనా ప్రచురణలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా నెక్స్ట్ ఎడిషన్లో మనం సవరించుకుందాం అండ్ మళ్ళీ చెప్తున్నాను దానిలో ఉన్నటువంటి విషయాల్ని చిన్న చిన్న మిస్టేక్స్ని భూతద్దంలో పెట్టి వెతకకుండా మీ సలహాలు సూచనలు ఉంటే చెప్పండి ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు ఉంటే ఖచ్చితంగా చేసుకుంటాం అట్లాగే ఇది నా బుక్ అని కాకుండా మన బుక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించి ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చెప్పండి తప్పకుండా చేసేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ అండ్ మీ అందరికీ పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఒక కాంపిటేటివ్ అభ్యర్థి నోట్స్ రాసుకొని చదువుకున్నట్టుగా ఉంటుందని ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇస్తూ సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు రెండు బుక్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి వీటిని మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ వేలో వినియోగించుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్